హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము రొటీన్కి భిన్నంగా ఒక డిఫరెంట్ వేలో చాలా టేస్టీగా ఒక ఫిష్ ఫ్రై తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. అంటే మారినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది అన్నమాట. సరే, మరి లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా ఏంటంటే, మనము ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఒక 2 గంటల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. లేకపోతే మీరు ఓవర్ నైట్ అయినా కూడా వీటిని సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 గార్లిక్లు అలాగే ఒక 2 చిన్న అల్లం ముక్కలు తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకు సిద్ధమైనటువంటి పేస్ట్లో మీకు సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం నూనె, 1 నిమ్మచెక్క పిండుకోండి దీనిలో. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలియపెట్టండి. మనం సిద్ధం చేసుకున్నటువంటి మసాలా కారం పేస్ట్ని ఈ ముక్కలకి బాగా పట్టిద్దాము. ఒకవైపు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పి రెండో వైపు కూడా పట్టించి దీన్ని పక్కన 2 గంటల సేపు మనం పక్కన పెట్టేసుకున్నాము. అప్పుడు ముక్క బాగా ఆ కారము, మసాలా, ఉప్పు అన్నీ బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇక్కడ మనము ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం అన్నమాట. ఉప్మా రవ్వ అంటాం కదా అది. మీకు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారము, 1 చెంచా గరం మసాలా వేసుకుని బాగా కలియపెట్టండి ఈ రవ్వలో. ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిల్ని ఈ రవ్వతోటి మనం కోట్ చేసుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మన దగ్గర ఉన్న ఫిష్ పీసెస్ అన్నిటి కూడా కోట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. ఇప్పుడు 1 కప్పు నూనె వేసుకోండి. అంటే 1 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పడుతుంది అన్నమాట, ఎందుకంటే మనం షాలో ఫ్రై చేయబోతున్నాము, డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఇప్పుడు మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ వేసి దోరగా వేయించండి. రెండు వైపులా దోరగా వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ పద్ధతి అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కల్ని ఉడికించండి. ఎక్కువ మంటలో పెడితే ఏంటంటే అవి ఉడికినట్టుగా అనిపిస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చగానే ఉంటుంది అన్నమాట. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వడం వల్ల లోపల ముక్క అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి రెండు వైపులా దోరగా వేగింది కదా, ఇది మనము ప్లేట్లోకి తీసుకొని చక్కగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.